హలో మిత్రులారా సమాంతర చతుర్భుజాలు మరియు త్రిభుజాల వైశాల్యం అనగా ఏరియాస్ ఆఫ్ పార్లలోగ్రామ్స్ అండ్ ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం ఈరోజు మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజం అనగా ప్యార్లలోగ్రామ్స్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్స్ గురించి చర్చిద్దాం కాబట్టి పదండి ఒక కృత్యముతో అనగా యాక్టివిటీతో ప్రారంభిద్దాం సమాన దూరంలో బిందువులు గల ఇలాంటి షీట్ తీసుకోండి దానిని మనం ఐసోమెట్రిక్ షీట్ అని పిలుస్తాము దానిపై మనం ఈ విధంగా సమాంతర చతుర్భుజం ను గీద్దాం ఇప్పుడు శీర్షం ఎస్ నుండి భుజం పీక్యూపై ఒక బిందువు టీ తీసుకుని ని కలపండి ఇక్కడ మనకు ఒక త్రిభుజం పీటిఎస్ లభిస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు త్రిభుజం పీటిఎస్ మరియు చతుర్భుజం టీక్యూఆర్ఎస్ కలిసి ఒక సమాంతర చతుర్భుజం ను ఏర్పరుస్తున్నాయని పదండి ఇక్కడ నుండి త్రిభుజాన్ని ఖండించి దానిని చతుర్భుజానికి ఈ వైపు అయిన క్యూఆర్కి కలిపి ఉంచుదాం ఇప్పుడు ఇక్కడ ఉన్న చతుర్భుజం పేరు టీయూఆర్ఎస్ అనుకుంటే చతుర్భుజం టీయూఆర్ఎస్ ఏ రకమైన చతుర్భుజమో మీరు చెప్పగలరా మనం ఇక్కడ చూడవచ్చు దీని ఎదురెదురు భుజాలు సమానంగానూ మరియు సమాంతరంగానూ ఉన్నాయని ఇది కూడా ఒక సమాంతర చతుర్భుజమే మిత్రులారా ఒకవేళ మనం సమాంతర చతుర్భుజం ను సమాంతర చతుర్భుజం పీక్యూఆర్ఎస్తో పోల్చినట్లయితే ఈ రెండిటికీ ఏదైనా సారూప్యత ఉందా వీడియోను పాజ్ చేసి గమనించండి మిత్రులారా ఇక్కడ మనం త్రిభుజం పీటిఎస్ ను ఎటువంటి మార్పులు చెయ్యకుండా కేవలం ఒకవైపు నుండి మాత్రమే ఖండించాము ఇక్కడ మనం చూడవచ్చు ఈ రెండు సమాంతర చతుర్భుజాలు త్రిభుజం పీటిఎస్ మరియు చతుర్భుజం టిక్యూఆర్ఎస్ రెండిటినీ కలపడం వల్ల ఏర్పడ్డాయని అంటే ఈ రెండు సమాంతర చతుర్భుజాల వైశాల్యం సమానం మిత్రులారా ఇక్కడ సమాంతర చతుర్భుజాలు పిక్యూఆర్ఎస్ మరియు టియుఆర్ఎస్ రెండూ ఒకే భూమి ఆర్ఎస్ మరియు ఒకే సమాంతర రేఖలు పీయు మరియు ల మధ్య ఉన్నాయి మరియు వాటి వైశాల్యం కూడా సమానమే ఇది ఒక సిద్ధాంతం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాలు వైశాల్యంలో సమానంగా ఉంటాయని రండి దీనిని గణిత రూపంలో రుజువు చేద్దాం రండి ఇప్పుడు కృత్యములో తీసుకున్న చతుర్భుజంనే తీసుకుందాం మన దగ్గర రెండు సమాంతర చతుర్భుజాలు ఉన్నాయి చతుర్భుజం పీక్యూఆర్ఎస్ మరియు చతుర్భుజం టీయూఆర్ఎస్ ఈ రెండు సమాంతర చతుర్భుజాలు ఒకే భూమి ఆర్ఎస్ మరియు ఒకే సమాంతర రేఖలు పీయు మరియు ఆర్ఎస్ మధ్య ఉన్నాయి వాటి వైశాల్యం సమానమని మనం నిరూపించాలి మనం వైశాల్యాన్ని ఈ విధంగా సూచిస్తూ ఉంటే ఇక్కడ ఏఆర్ ఏరియా అనగా వైశాల్యాన్ని సూచిస్తుంది చిత్రాన్ని చూసి సమాంతర చతుర్భుజం పీక్యూఆర్ఎస్ త్రిభుజం పీటిఎస్ మరియు చతుర్భుజం టీక్యూఆర్ఎస్ లతో కూడి ఏర్పడిందని మనం చెప్పగలం అంటే చతుర్భుజం పీక్యూఆర్ఎస్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ చతుర్భుజం టీక్యూఆర్ఎస్ వైశాల్యం ద్వారా అదేవిధంగా సమాంతర చతుర్భుజం టీయూఆర్ఎస్ త్రిభుజం క్యూయుర్ మరియు చతుర్భుజం టీక్యూఆర్ఎస్ లతో కూడి ఏర్పడింది కాబట్టి చతుర్భుజం టియుఆర్ఎస్ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు త్రిభుజం క్యూయుఆర్ వైశాల్యం ప్లస్ చతుర్భుజం టిక్యూఆర్ఎస్ వైశాల్యం దీనిని సమీకరణం రెండు అని అనుకుందాం సమీకరణాలు ఒకటి మరియు రెండులో చతుర్భుజం టిక్యూఆర్ఎస్ ఒక సాధారణ చతుర్భుజం అని మనం చూడవచ్చు మరియు ఈ రెండు చతుర్భుజం సమానమైన వైశాల్యాన్ని అనగా చతుర్భుజం పీక్యూఆర్ఎస్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు చతుర్భుజం టీయూఆర్ఎస్ వైశాల్యం నిరూపించడానికి మనం త్రిభుజం పీటిఎస్ మరియు త్రిభుజం క్యూయూఆర్ యొక్క వైశాల్యం సమానంగా ఉంటాయి అని నిరూపించుకోవాలి మరియు మనం త్రిభుజం పీటిఎస్ మరియు త్రిభుజం ను చూస్తే అప్పుడు కోణం టిపిఎస్ కోణం కు సమానం ఎందుకంటే పిఎస్ కు సమాంతరంగా ఉంటుంది మరియు పీయు అనేది ఒక తిరియగ్రేఖ ఇది ఒక జత అనురూపకోణాలను ఏర్పరుస్తుంది అదేవిధంగా కోణం పిటిఎస్ కోణం క్యుయూఆర్ కి సమానం ఎందుకంటే టిఎస్ యూఆర్ కి సమాంతరంగా ఉంటుంది మరియు పియు ఒక రేఖ ఇదొక జత అనురూప కోణాలను ఏర్పరుస్తుంది ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క రెండు కోణాలు మరొక త్రిభుజం యొక్క రెండు కోణాలకు సమానం కాబట్టి అందువల్ల మూడవ కోణం కూడా సమానంగా ఉంటుంది ఎందుకంటే త్రిభుజం యొక్క మూడు అంతర్గత కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలుంటుంది అని మనకు తెలుసు అందువల్ల కోణం పిఎస్టి కోణం క్యూఆర్యుకు సమానంగా ఉంటుంది అంటే త్రిభుజం యొక్క కోణం మొత్తం విలువ ప్రకారం మరియు భుజం పిఎస్ భుజం క్యూఆర్ కు సమానం ఎందుకంటే సమాంతర చతుర్భుజం పీక్యూఆర్ఎస్ యొక్క ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు త్రిభుజాల కోణం అనగా ఏఎస్ఏ నియమం ప్రకారం సమానం అంటే త్రిభుజం పీటిఎస్ సమానమైనది త్రిభుజం క్యూయుఆర్ మరియు సర్వసమాన త్రిభుజాల యొక్క వైశాల్యం సమానంగా ఉంటాయి అందువల్ల త్రిభుజం పీటిఎస్ వైశాల్యం సమానంగా ఉంటుంది త్రిభుజం క్యూయూఆర్ వైశాల్యానికి ఇప్పుడు మనం త్రిభుజం ను త్రిభుజం కు బదులుగా సమీకరణంలో ఒకటి ఉంచితే మరియు కుడివైపున ఉన్న రెండు వైశాల్యాలు కలిసి అవుతాయి టియుఆర్ఎస్ యొక్క వైశాల్యం ప్రాంతం కాబట్టి చతుర్భుజం పీక్యూఆర్ఎస్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు టియుఆర్ఎస్ యొక్క వైశాల్యం మరియు ఈ విధంగా మనం గణిత రూపంలో కూడా ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్న సమాంతర చతుర్భుజాల ప్రాంతాలు సమానమని నిరూపించాము మిత్రులారా ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానంగా ఉంటాయి కాబట్టి దీని విపర్యయం కూడా నిజమేనా అంటే సమాన భూమి మరియు సమాన వైశాల్యం కలిగిన చతుర్భుజాలు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటాయా మీరు దీన్ని తప్పక గమనించాలి మనం తదుపరి వీడియోలో దాని గురించి చర్చిస్తాము మిత్రులారా ఈ అధ్యాయమును దీంతో ముగిద్దాం తదుపరి వీడియోలో మనం ఈ సిద్ధాంతం యొక్క విపర్యము మరియు దీని ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాం తదుపరి వీడియోలో కలుద్దాం